పురాతన కాలంలో ఓ మంచి ప్రావీణ్యం గాంచిన ఓ మంచి పేరు గాంచిన దర్భోద అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు యొక్క ఆస్థానంలో మంత్రులు ఉంటారు, అలాగే 12 మంది పేరు గాంచినటువంటి పండితులు ఉన్నారు. అయితే ఒక ఒక విషయం ఏంటంటే ఈ 12 మందిలో ఈ 11 మంది కంటే ఒక తెలివి కలిగినటువంటి పండితుడు వారి ఆస్థానంలో ఉన్నారు. అయితే ఈ 11 మందికి ఈ ఒక్క వ్యక్తి, ఏ వ్యక్తి అయితే అతి తెలివి కలిగి ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే అతి పండితుడై ఉన్నాడో ఆ వ్యక్తి పైన వ్యామోహం పొందారు. ఆ వ్యక్తి పైన వీరు ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక వాడుక భాషలో చెప్పాలంటే ఆ వ్యక్తి పైన అసూయ చెందారు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే 11 మంది ఒక విషయాన్ని మాట్లాడుకొని ఆ విషయం ఏంటంటే ఏమైనా సరే ఏదైనా చేసైనా సరే ఇతడు రాజు ఆస్థానంలో మనందరికంటే మనము కూడా పండితులమే, కానీ మనకంటే అతి తెలివైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి చేసి ఏదో ఒక కుట్ర పని ఇతని రాజు ఆస్థానంలో నుంచి వైదొలగించాలి అని కుట్ర పన్నారు. అయితే ఏదో ఒకంగా చేశారు, ఏదో రకంగా అతని మీద లేనిపోనివి చేసేసి అతడు ఒకటి చేసింటే దాన్ని చెడుగా సృష్టించి అతను చేసినది ఇంకొకటి అయితే అతన్ని ఇంకొక విధంగా అంటే అపార్థం చేసుకునే లాగున చేశారు. అందునిమిత్తమయ్యే రాజు అతనిని ఆ యొక్క రాజ్యంలో నుంచి గెంటేయడం జరుగుతుంది. అయితే ఒక నెల గడిచిపోయింది. ఒక నెల గడిచిపోయిన తర్వాత అవతల రాజ్యాల నుంచి ఒక కబురు వచ్చింది. ఆ కబురు ఏంటంటే ఈ సమస్త యూనివర్స్లో, సమస్త సృష్టిలో ఎంతమంది అయితే గొప్ప పండితులు ఉన్నారో పండితులందరికీ మెదడుకు ఒక చురుకైన ప్రశ్నను మేము వేస్తున్నాం, ఎవరు చెప్పగలిగితే వారిని పండితులకే పండితులు, ఆ దేశపు రాజుని రాజ్యాలకే రాజుగా నియమిస్తామని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి అందరూ వచ్చారు. అనేక రాజ్యాల నుంచి పండితులు వచ్చారు, కానీ ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, ఒక పండితుడు వచ్చి సమాధానం చెప్పాడు. అందరు అక్కడ ఉన్న వారంతా బిత్తరపోయారు. ఆ యొక్క రాజ్యం ఎవరైతే కండక్ట్ చేశారో ఆ యొక్క కాంపిటీషన్, ఆ రాజ్యంలో ఉన్నవారు కూడా బిత్తరపోయి ఎలా చెప్పగలిగాడు ఈ పండితుడు, మరి ఎవరు ఈ పండితుడు, నిన్ను ఏ రాజు పంపించాడు అని ఒక్కసారి ఆ వ్యక్తిని ప్రశ్నిస్తే ఆ వ్యక్తి అన్నాడు, నేను ఫలానా దేశం రాజ్యం నుంచి వచ్చినప్పుడు మరి ఆ రాజు ఎవరో కాదు, ఏ పండితులైతే అతన్ని కుట్ర కలిగి అతన్ని బయటికి దొబ్బేశారో ఆ రాజు అతన్ని గెంటేసినప్పటికీ కూడా అక్కడ రాజు పేరును తను గొప్ప చేశాడు. అప్పుడు రాజుకి కంటి నిండా ఏడుపు వచ్చింది. వెంటనే నేను తనకి మోసం చేసినప్పటికీ, తెలియకుండా గెంటేసినప్పటికీ, తను నా పేరును చాటించినప్పటికీ ఏమాత్రం వెనకాలలేదని చెప్పేసి ఆ 11 మంది పడినటువంటి కుట్రను అతను గమనించి నిజంగా జరిగినేదో తెలుసుకొని తన్ని మరలా తన రాజ్యంలో చేర్చుకొని ఈసారి అతనికి అందరికంటే ఉన్నతమైన హోదాను అతనికి ఇచ్చి తన రాజ్యంలో పెట్టుకున్నాడు. నిజమేంటి, ఈ కాలంలో భయంకరమైనటువంటి ఒక వ్యసనం ఏమిటి అంటే కుట్ర, ఇంకోటి ఏంటంటే అసూయ. ఎప్పుడైతే ఇవి మనుషులు చేకూర్చుతాయో, ఒక వ్యక్తి మంచిగా చొక్కా వేసుకున్నా, ఒక వ్యక్తి మంచి షూస్ వేసుకున్నా, ఒక వ్యక్తి మంచి వాచ్ పెట్టుకున్నా, లేదా కారులో తిరుగుతున్నాడని ఒకవేళ అతన్ని చూసి మనకు కూడా ఈ స్థాయి రావాలని ఆశపడితే ఓకే, కానీ అతన్ని అవి కోల్పోయేలాగా చేయడం ఎంతో దరిద్రమైన బతుకు. దాని ప్రతిఫలం తప్పకుండా చేదుగా ఉంటుంది, నువ్వు కూడా అనుభవిస్తావన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్.